ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా కొన్ని వర్గాలను నిర్లక్ష్యం చేయకూడదు వాటిల్లో ముఖ్యమైనది రైతులకు ఇచ్చేటువంటి ఫ్రీ కరెంట్ గతంలో 2004 ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా రైతులకు ఎంటి రహారార్ ఇచ్చినటువంటి ఆర్స్ పవర్ 50 రూపాయస్ అంటే ఒక విద్యుత్ కనెక్షన్ కి 50 రూపాయలు కనెక్షన్ డబ్బులు తీసుకొని రైతులు ఎన్ని గంటలు విద్యుత్ వాడుకున్నా కూడా బిల్లు లేకుండా పెట్టినటువంటి పథకం దాన్ని నీరు గార్చి రైతుల దగ్గర కరెంటు కి డబ్బులు వసూలు చేసి వాళ్ళు డబ్బులు కట్టలేకపోతే వాళ్ళ మీటర్ల పీకి వాళ్ళని మానసికంగా ఇబ్బందులు పెట్టి రైతులు ఆందోళన చేయడానికి బషీర్ బాగ్ దగ్గరికి వస్తే దుర్మార్గంగా కాల్చి చంపించినటువంటి దుర్మార్గుడు ఎవడన్నా ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే అతనే నరరూప రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి వాళ్ళు కట్టవలసినటువంటి బకాయిలను రద్దు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే రైతులు కట్టాల్సినటువంటి బిల్లుల్ని రద్దు చేస్తూ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తూ మొట్టమొదటి సంతకం చేసినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన బొమ్మ ఆయన పేరు మా పార్టీ జెండాలో ఉంటుంది ఆయనకి వన్య తెచ్చే రకంగా ఆయన పేరు ఇంకా 10 కాలాలు నిలబడే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు గానీ ఆయనకి వెన్నుపోటు పొడిచో ఆయనకి దొంగ మాటలు చెప్పో ఆయన పార్టీని లాక్కొచ్చినటువంటి దుర్మార్గుడు గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు నిలబెడతానికి ఆయన రక్తం పంచుకు పుట్టి ఈ రాష్ట్రంలో నువ్వు కాంగ్రెస్ పార్టీ కలిపి ఆయన్ని జైలుకు పంపించి అనేక ఇబ్బందులు పెట్టినా వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొని నిలబడి ఈ రోజు ప్రజల అంగీకారంతో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మొన్న వెళ్ళిపోతా రైతులకి 8000 కోట్ల రూపాయలు చిల్లర కరెంట్ బకాయిలు పెట్టిపోయాడు వాటిని మా ప్రభుత్వం వచ్చినాక నేను చెల్లించడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో మేము ఇట్లాగే 2 సంవత్సరాల 3 సంవత్సరాల డిస్కమ్స్ కి పెండింగ్లు పెట్టి ఒక 20000 కోట్ల 50000 కోట్ల దురదృష్టవశాత్తు ఈ చంద్రబాబు లాంటి వాడు ఎవడో బూటు సూట్ వేసుకుని సొల్లు కాపు లైటెక్ సిటీలు అని చెప్పి రైతుల గురించి వ్యవసాయం గురించి తెలన్నటువంటి ఇటువంటి దుర్మార్గులు వచ్చి దాన్ని పూర్తిగా అటకెక్కిచ్చేసి ఆ పథకాన్ని రద్దు చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు మనం ఉన్నా లేకపోలేదు వాళ్ళు ఫ్రీ కరెంటు వాళ్ళకు వెనక్కు చూపినా ముందు చూపినా మీ టీవీలు మీరు పగలు కొట్టుకున్న నేలకేసి మీ పరరాష్ట్రంలో ఉండి క్యాష్ కావాలి మీరు ఇచ్చేయమని చెప్పి ఒక లేటర్ రాశాడు దాని మీద ఆ స్కామ్ లో అధికారులను పట్టుకున్నారు మీరు ఎందుకు ఇచ్చారా బాబు అంటే మాకు మంత్రి గారు లేఖ ఇచ్చాడు ఈ లేఖను బట్టి ఇచ్చామని ఆ లేఖ చూపించారు వాళ్ళు విచారణ చేశారు అరెస్ట్ చేశారు ఆయనకి బెయిల్ వచ్చింది 78 రోజులు 78 రోజులు అరెస్ట్ చేసినాక ఆయన కస్టడీలో ఉన్నాడు దాంట్లో 6-7 రోజులన్నా జైల్లో ఉన్నాడండి ఎవడన్నా ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు 70 రోజులు హాస్పిటల్లో ఈ భూ ప్రపంచం మీద ఎవడన్నా ఉండుంటాడా ఒక రోజు 2 రోజులు 2 సార్లు ఆపరేషన్ జరిగితే 1 వారం రోజులు 10 రోజులు ఉంటారు ఈ భూ ప్రపంచం మీద ఎవడన్నా ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు 70 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు అటుగాడిది ఎవడన్నా ఉన్నాడా మేము ఎంక్వైరీ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సర్టిఫికేట్ చేయించి వీడు దున్నపోతులాగా బాగానే తిరిగి పడుకుంటున్నాడు ఏం ప్రాబ్లం లేదని చెప్పి కోర్టులో సబ్మిట్ చేసి మేము తీసుకొని జైల్లో పడేయలేం అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఇంటర్ఫీర్ అవ్వాలి చట్టం పని చట్టం చేస్తుంది
కోర్టులో ఏ రకంగా చెప్తే ఆ రకంగానే ముందుకెళ్ళండి మనం తీసుకొచ్చి ఎవర్ని కూడా బలవంతంగా పెట్టాల్సినటువంటి అవసరం లేదు దాని గురించి పట్టించుకోవద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే చంద్రబాబు నాయుడు వచ్చి నేను అధికారంలోకి వస్తా ఎప్పుడు నువ్వు వచ్చేది అధికారంలోకి నీకు 76 ఏళ్ళు వస్తాయి రేపు 24కి నువ్వేం చేస్తావో తెలుసు 24లో ఇక అబద్దాలు చెప్పడంలో నిన్ను మించినాడు ఎవడు ఉండడు ఇక నీ విశ్వరూపం చూపిస్తావు ఈ రాష్ట్ర ప్రజలకి అన్ని ఫ్రీ అందరినీ రెగ్యులైజ్ చేసేస్తా ఎవడేది అడిగితే అది ఇచ్చేస్తా నువ్వు ఇక సొల్లు అనమాట ఇక నీ నీ మేనిఫెస్టో ఎన్ని వందల వేల పేజీలు ఉంటుందో తెలియదు ఎవడడిగితే ఆడికి ఆ కులాన్ని బీసీలో కలుపుతా ఈ కులాన్ని ఎస్టీలో కలుపుతా ఈయన దీంట్లో కలుపుతా ఆయన దాంట్లో ఎప్పుడన్నా ఏ కులాన్నన్నా దీంట్లో కలిపి తెచ్చావు నువ్వు 70 సంవత్సరాల వయసులో నువ్వు అల్లిగా అనేటువంటి వాగ్దానాలన్నీ చేస్తావు అయినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మరు ఆ తర్వాత ఎలక్షన్ నువ్వు ఉండేది లేదు సచ్చేది లేదు 80 ఏళ్ళు దాటిపోతాయి ఉన్నా నీకు మైండ్ పనిచేది ఇంట్లో నుంచి బయటికి రానివ్వరు ఈ పరిస్థితులను నువ్వు ఎప్పుడు అధికారంలోకి వచ్చేస్తావు నువ్వు ఎప్పుడు మా మీద కక్ష తీసుకొస్తావు సొల్లు కాబట్టి చెప్పేవాళ్ళు పోసుకోలుగాడు అనుకుంటారని కూడా బుద్ధి లేకుండా నేనేదో విజయవాడ వస్తున్నాడు నాయకుడు అంటే ప్రతిపక్ష నాయకుడు ఏంటో అని చెప్పి చూస్తే ఈయన విజయవాడ వచ్చినట్లేదు అంతరిక్షంలోకి వచ్చినట్టు వచ్చాడు చేతులకి బ్లౌజులు అసలు ఎంత పెద్ద మాస్క్ ఒక 5-6 పెట్టే మాస్క్ ఒకటే పెట్టాడు పెట్టి ఇంటర్నారు వేట గడిచిన మళ్ళీ కళ్ళ చూడ ఉంటుంది అది ఎక్కడి నుంచో తీసాడు అదొకటి పెట్టాడు పెట్టి అంతరిక్షంలోకి వచ్చినట్టు వచ్చి దోమల మీద దండయాత్ర చేసావు ఇప్పుడు కరోనా మీద ఎందుకు చేయు కుదు తుఫానుకి ఎదురెళ్ళాడంట ఇప్పుడు మరి కరోనాకి ఎందుకు ఎదురెళ్ళో ఎందుకు ఎందుకు పారిపోతున్నావు అన్ని సొల్లు మాటలో ఈ రాష్ట్ర ప్రభుత్వం దాపరికాలు లేకుండా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో హైయెస్ట్ టెస్టులు చేస్తూ ఏ ఒక్క కేసుని కూడా దాయకుండా అన్నీ కూడా ప్రజల ముందు పెట్టి మెరుగైనటువంటి వైద్యం మెరుగైనటువంటి ఆహారం మెరుగైనటువంటి వసతులు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నీకు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయి కానీ హక్కు కానీ లేదు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కరోనా నుంచి నువ్వు ఎలా కాపాడుకోవాలనుకుంటున్నావో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హెల్మెట్లు బొల్మెట్లు పెట్టుకుని నువ్వు కాపాడుకుంటా జాగ్రత్తగా తిరుగ్గానే నువ్వు వచ్చి మా ముందు చిటికీలు వేయటం మేసాలు తిప్పటం కట్ చేస్తాం అన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు